ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ప్రజలకు భారీ వరాన్ని ప్రకటించారు అని చెప్పి సంబరపడాలో లేదంటే చాలా మంది ఆర్థిక నిపుణులు ఆ భారీ ప్యాకేజ్ వల్ల నేరుగా ఎటువంటి ప్రయోజనం లభించట్లేదు అని చెప్పడం వల్ల పెదవి విరుచుకునే పరిస్థితి అంటే అంత కష్టపడి 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించినా సరే ఎందుకు ఒక అంటే ఎందుకు ప్రజలకు నచ్చడం లేదనుకోవాలా లేదంటే ఆర్థిక నిపుణులకు నచ్చడం లేదనుకోవాలా అంటే దీనికి కారణాలు లేకపోలేదు ఎందుకంటే నేరుగా ఎటువంటి ప్రయోజనం లభించకపోవడం ప్రజలకు ఎటువంటి లబ్ధి చెందకపోవడం ఓకే సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు ఒక రకంగా కలిసొచ్చిన ఈ ప్యాకేజ్ వల్ల వలస కూలీలకు వలస కార్మికులకు సాధారణ రైతులకు ఇన్ని రోజులు లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేరుగా ఒక్క రూపాయి కూడా ప్రయోజనం చేకూరడం లేదు అనేది ఆ ప్యాకేజీలు ఆ వివరాలను బట్టి ఆ ప్యాకేజీల కేటాయింపులను బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఆ పాయింట్ ను మాత్రమే పదే పదే ప్రస్తావించడం జరుగుతోంది అయితే ఉద్దీపన ప్యాకేజ్ ఓకే తప్పే లేదు ఈ ప్యాకేజీకి ఉద్దీపన ప్యాకేజ్ అని పేరు పెట్టారు అంటే దేశంలో కుదేలైపోతున్న రంగాలన్నీ కూడా నిలబెట్టడానికి ఈ ఉద్దీపన ప్యాకేజ్ అయితే ఉపయోగపడుతుంది తద్వారా ఎప్పుడైతే పరిశ్రమలు కోలుకుంటాయో ఎప్పుడైతే ప్రతి రంగం కూడా ఆర్థికంగా ఇబ్బందులను అధిగమిస్తుందో ఈ ప్యాకేజ్ ద్వారా అప్పుడు భవిష్యత్తులో ప్రజలందరికీ ఉపాధి దొరుకుతుంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అని చెప్పి లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఒక రకంగా ఒక దూర ఆలోచనతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది అనేది చాలా స్పష్టంగా అవుతుంది కాకపోతే ఎప్పుడో సుదీర్ఘ కాలం తర్వాత వచ్చే ప్రయోజనాల గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించడం ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎటువంటి ప్రయోజనం చేకూరుతోంది అనేది చాలామంది ప్రశ్నిస్తున్న ప్రశ్న అదే నేపథ్యంలోనే 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించినా సరే అసంతృప్తి వెళ్ళగక్కే వారి సంఖ్య పెరుగుతుంది తప్ప అనుకూలంగా మోడీ గారు తీసుకున్న నిర్ణయం లేదంటే కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిది అని చెప్పే వాళ్ళే కరువైపోయారు అయితే ఎందుకు అంటే ఎక్కువగా ఈ ఉద్దీపన వల్ల ఆర్థిక వ్యవస్థలోకి నేరుగా వచ్చేది ఏమీ లేదు అనేది పరిశ్రమల వర్గాలు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ అంటే కేంద్రం నుంచి 12 లక్షల కోట్ల రుణాల మీద ఎటువంటి స్పష్టత లేకపోవడం అయితే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన ప్యాకేజీలో ప్రత్యక్ష నగదు మద్దతు లేదు అనేది పరిశ్రమ వర్గాలు అలాగే సామాన్యులు కూడా పెదవిరుస్తున్న పరిస్థితి ఎందుకంటే ఒకవేళ నగదు బదిలీ లేకుంటే ఈ ఉద్దీపన ప్యాకేజీ ప్రభావం అస్సలు ఉండదు అనేది నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు నగదు బదిలీ అనేది ఉండాలి అనేది మొదటి నుంచి ఆశించారనుకోవాలో కోరుకున్నారనుకోవాలి కాకపోతే ఫైనల్గా నగదు బదిలీ అనేది లేకపోవడం ఇక్కడ చాలా మందిని అసంతృప్తికి గురిచేసింది అనేది అదే నేపథ్యంలో ఈ ఎంఎస్ఎంఈ రైతులు ఎవరైతే ఉన్నారో సమాజంలో ఈ బలహీన వర్గాలకు తక్షణమే రుణాలు డైరెక్ట్గా లబ్ధి చేకూర్చవచ్చు అనేది మొదటి నుంచి నిపుణులు చెబుతున్నమాట అయితే ఈ బలహీన వర్గాలకు ఏమైనా డైరెక్ట్గా రుణాలు ఇచ్చారా అంటే అది కూడా అక్కడ లేదు సో రుణాలు తీసుకునే రైతులు ఇప్పటి నుంచే కొద్ది నెలల తర్వాత మాత్రమే వాళ్ళు పంటల ద్వారా ప్రయోజనం పొందుతారు కానీ ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేదు అంటే వాడు రుణం తీసుకోవాలి పంట వేయాలి పంట తర్వాత ఎప్పుడూ రావాలి ఇప్పుడు ఆ రుణం తీసుకుంటారా మళ్ళీ ఆ రుణం చెల్లించాలి ఖచ్చితంగా అంటే ఒక అప్పు మాత్రమే ఇస్తున్నారు కానీ కంప్లీట్గా ఒక ఫండ్ లాంటిది అయితే ఏం లేదు ఒక రిలీఫ్ ఫండ్ లాంటిది ఏం లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ నుంచి వినిపిస్తున్నమాట అంటే ఈ ప్యాకేజ్ ఆర్థిక వ్యవస్థలోకి నేరుగా వెళ్ళేలా లేదు అనేది నిపుణులు ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం అంటే వలస కార్మికులకు నేరుగా ప్రయోజనం అనేది పూర్తిగా శూన్యం ఎప్పుడో దీర్ఘకాలంలో మాత్రమే ఇవన్నీ సహకరిస్తాయి ఈ లోపల ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో అనేది ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు అంటే ఇన్ని కోట్లు ప్యాకేజీ ప్రకటించినా సరే కేంద్రం అది పెదవి విరుపులాగే ఉంది తప్ప పాజిటివ్ సంకేతాలు అయితే తీసుకురాలేకపోయింది కేంద్ర ప్రభుత్వానికి అనేది నిపుణులు చెబుతున్నమాట చూద్దాం దీన్ని ఎలా సమర్థించుకుంటుంది కేంద్రం ఏమన్నా మార్పులు చెరుపులు చేస్తుందా అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి